మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతైవాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులకి రోజు మనం వార ఫలితాల్లో 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి చంద్రుడు తులారాశి నుంచి మకర రాశి వరకు సంచరిస్తాడు. వృశ్చిక రాశిలో శుక్ర బుధుడుంటూ ఈ యొక్క బుధుడు 8వ తేదీ నుంచి ధనుసు రాశిలోకి, ధనుసులో కుజ మరియు రవి యొక్క సంచారము, కుంభరాశిలో శని, మేషంలో గురువు, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ యొక్క విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి దేవతా ఆరాధన, ఎటువంటి గోసేవ, ఏ గ్రహ ఆరాధన చేసుకోవడం ద్వారా మీరు ముందుగా రాబోయేటువంటి ఇబ్బందిని తెలుసుకొని ఆ యొక్క ఇబ్బంది యొక్క ప్రభావాన్ని ఏ రకంగా తగ్గించుకోగలరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కుంభరాశి కుంభలగ్నము, కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. రాశిలో శని యొక్క సంచారము అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే రాశిలో ఉండేటువంటి గ్రహాలు మరియు రాశి మీద ఉండేటువంటి గ్రహాలు ఇవి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కొంతవరకు శ్రమ అధికంగా ఉండడం కాస్త చూపిస్తూ ఉంటుంది. కాస్త ప్రయాణాలు శ్రమ అధికంగా ఉండడం అనేటువంటిది ఈ ఏళ్ళనాటి శని వల్ల. అయితే ఇక్కడ 7వ తేదీ చూసుకున్నట్లయితే 7వ తేదీ ప్రధానంగా మీరు అనవసరంగా నిందపడము, ఒక ప్రయాణం వల్ల ఒక దగ్గరికి వెళ్ళడం వల్ల నిందపడడం అనేటువంటిది చూపిస్తుంది. కాబట్టి కాస్త మీరు అవతల వారికి చెప్పకుండా వెళ్ళేటువంటి పనుల వల్ల మీరు ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 8, 9 తేదీలు చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. కాకపోతే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. 8, 9, 10, 11వ తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు కొన్ని ల్యాండ్ డీల్స్ కానీ మధ్యవర్తిత్వంగా చేసేటువంటి పనుల వల్ల కొంతవరకు మీకు యోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి నుంచో అవ్వనటువంటి అగ్రిమెంట్స్ కొన్ని ముందుకు కదులుతాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ 12, 13 తేదీలు ప్రధానంగా మీకు ఇక్కడ గమనించుకోవాల్సిన విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే 12, 13 తేదీల్లో ఈ కాంబినేషన్స్ ప్రధానంగా మీకు ఏదైనా మీడియేటింగ్ చేయడం ద్వారా లబ్ధిని కలిగింపజేస్తుంది. ఏదైనా గురువులు లేకపోతే మీకు ఉపదేశం చేయడానికి ఏదైనా ఒక గురువుల యొక్క పరిచయాలు ఏర్పడడం, ఒక గొప్ప నాలెడ్జ్ పర్సన్స్ పరిచయం ఏర్పడడం అనేటువంటిది ఈ వారంలో అధికంగా చూపిస్తుంది. అయితే మీకు రాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి కొంత శ్రమ లేట్ అనేది అవుతుంటుంది, కానీ దానికంటే ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫైనాన్స్ అనేటువంటిది ఆన్లైన్ త్రూగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఏదైనా బ్యాంకింగ్ టీచింగ్ రంగాల్లో కనుక మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే బాగుంటుంది అనేటువంటి చూపిస్తుంది. మరియు అదేవిధంగా కొంతవరకు ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీస్, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా మీకు యోగ్యవంతంగా చూపిస్తుంది ఈ వారం ప్రధానంగా. అయితే ఇక్కడ ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా పేమెంట్స్ చేయాల్సిన ఉంటే పెండింగ్ పెట్టకుండా చేయండి. అష్టమ కేతువు వల్ల ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ మూలంగా కొంతవరకు పోస్ట్పోన్ చేయడం వల్ల ఇబ్బంది రావడం కానివ్వండి. పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని ఎప్పటి నుంచో అవ్వాల్సినటువంటి కొన్ని షేర్స్ కావచ్చు, విభజనలు కావచ్చు, ఈ వారం కాస్త అధికంగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మహావిష్ణువుని మరియు అదేవిధంగా పితృదేవతల్ని, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి అనే విధాలు బాగుంటుంది. ప్రేక్షకులకి చాలామందికి ఒక సందేహం కలుగుతుంటుంది, ఏమండి మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము, గోచార ఫలితాలు ఏవైతే చెప్తున్నారో అవి అలాగే జరుగుతాయా, లేకపోతే ఇంకేదైనా దీనికి
ప్రత్యామ్నాయం కానీ ఇంకేదైనా ఉంటుందా అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, గోచారము అనేటువంటిది కాలము, దీన్ని బాగా అర్థం చేసుకోండి. కాలం అంటే ప్రజెంట్ బయట ఉన్నటువంటి వాతావరణంగా భావించాలి గోచార ఫలితాలు మనం ఏమైతే చెప్తున్నామో. అదేవిధంగా జన్మజాతకం అనేటువంటిది మన శక్తి, మన వనరులు, మనకున్న శక్తి, మన యొక్క ఆలోచనలు, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇవన్నీ మన జన్మజాతకం. ఈ మన జన్మజాతకము బయట ఉండే, అంటే మన నిర్ణయాలు, మన విషయాలు ఎలా అయితే ఉంటాయో, బయట ఉండేటువంటి సంఘటనతో, బయట ఉండేటువంటి వాతావరణంతో సంబంధం ఉంటుంది. అంటే ఎలాగా అంటే, ఇప్పుడు ఒక 4 ఏళ్ల క్రితం మనకి కరోనా వచ్చింది. బయట ఉండే వాతావరణం ఎలా ఉందండి అంటే, మాస్కులు పెట్టుకోవాలి, దూరం దూరంగా డిస్టెన్స్ పాటించాలి, ఇట్లాంటివన్నీ వచ్చాయి. అప్పుడు లేదండి నా ఇష్టానుసారంగా నేను వెళ్తానంటే కుదరదు, ఎందుకు కాలం అలా ఉంది, లేదా ట్రాఫిక్ బాగా జామ్గా ఉంది, అప్పుడు నా మటు నేను వెళ్ళిపోతానంటే వెళ్ళడం కుదరదు, లేదా మార్కెట్లో ఒక ప్రోడక్ట్కి అంత వాల్యూ లేదు. అలాంటప్పుడు దాని యొక్క వాల్యూ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి ప్రోడక్ట్ క్రియేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఎటువంటి ప్రోడక్ట్ను పబ్లిక్ అడుగుతున్నారు అనేటువంటి దాన్ని బట్టి. అంటే ఏంటి, బయట ఉండే కాలం ఎలా ఉందో చెప్పేది గోచార ఫలితాలు. మరి ఈ జన్మజాతక ఫలితాల ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ జన్మజాతకం అసలు ఎలా ఏర్పడుతుందో ముందుగా తెలుసుకోవాలి మనం. మనం చేసినటువంటి ప్రతి కర్మ యొక్క సంబంధంగానే ఈ జన్మ ఉంటుంది. అంటే పూర్వజన్మల్లో మనం ఒక గౌరవాన్ని ప్రతి ఒక్కరికి గౌరవిస్తూ, రెస్పెక్ట్ఫుల్గా ఉంటూ అవతల వ్యక్తికి కనుక గౌరవం ఇచ్చినట్లయితే, మీ యొక్క రవి భగవానుడు అంటే మీ సూర్య భగవానుడు అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటాడు. అలాగే ఎవరి మనసు బాధ పెట్టట్లేదండి చంద్రుడు బాగుంటాడు. ఎందుకు, చంద్రమా మనసో జాతః అని చెప్పి వేదం చెప్తుంది. అంటే చంద్రుడు బాగున్నాడు అంటే నువ్వు కృతజన్మలో ఎవరి మనసు బాధించలేదు, చంద్రుడు బాగోలేదంటే ఈ జన్మలో నువ్వు బాధపడుతున్నావు మానసికంగా, నువ్వు ఈ జన్మలో బాధపడుతున్నావు మానసికంగా అంటే పూర్వజన్మలో నువ్వు ఇంకొకరి మనసు బాధ పెట్టావు, కాబట్టి కనీసం ఈ జన్మలో అయినా ఎవరి మనసును క్లేదపడేలా చేయకు. అలానే బాధ్యతల్ని వదిలేయడం కాదు. ఇప్పుడు చిన్నపిల్లవాడు చదవను అంటాడు పుస్తకాన్ని తీసుకొని, అయ్యో వాడిని చదవమంటే మనసు బాధపడుతుంది కదండి, ఆడుతున్న పిల్లవాడిని తీసుకొచ్చి మనం చదవమంటే ఎలాగా, 10th క్లాస్లో ఉన్న పిల్లవాడు వాడు క్రికెట్ ఆడుకుంటా అంటున్నాడు, వాడిని ఇప్పుడు చదవమంటే వాడు మనసు బాధపడుతుంది కదా అంటే అది కాదు. వాడు అభివృద్ధికి ఏది దోహదమవుతుందో దాని గురించి నువ్వు కాసింత కోప్పడ్డా, అవతల మనిషి యొక్క మనసు బాధపడ్డా, అది ఆ యొక్క వ్యక్తికి, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, ఆ వ్యక్తికి ఉన్నతమైనటువంటి విషయాలకు తీసుకెళ్తుంది అన్నప్పుడు ఈ కించిత్ మనసు సంబంధించినటువంటి ఇబ్బంది తప్పు కాదు. అంటే ఎలా అంటే, ఒక బాస్ ఉన్నాడు, ఆ బాసు కంపెనీలో ఒక వ్యక్తి సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, అయ్యో ఆ వ్యక్తిని ఇప్పుడు అంటే మనసు బాధపడుతుంది కదా, ఇది పాపమా అంటే అది పాపం కిందకి రాదు, అది నీకు కర్మ కింద అంటదు, నీ బాధ్యతగా నువ్వు చెప్తున్నావు. ఆ వ్యక్తి ఆ బాధ్యతను సక్రమంగా చేయాలి, ఎందుకంటే ఒక ఎంప్లాయీ కనుక చేయవలసినటువంటి కర్మ సరిగ్గా చేయకపోతే అతనికి శనిదోషం ఏర్పడుతుంది. అంటే ఏమిటి, ఇక్కడ ఈ జన్మలో సరైనటువంటి జాబ్ దొరికి సరైనటువంటి బాస్ ఉండి కూడా నువ్వు కర్మ సరిగ్గా చేయకపోవడం వల్ల తర్వాత జన్మల్లో ఏమవుతుంది అంటే, శని యొక్క ప్రభావం సరిగ్గా లేకపోవడం వల్ల జాబ్ దొరకదు. అంటే ఇక్కడ మనం బాధ్యత ఏంటి, కర్మ ఏమిటి, ధర్మం ఏమిటి, ఇటువంటివి తెలుసుకోవాలి. ఇవన్నీ చెప్పేదే మనకు భగవద్గీత. ఆ రకంగా రవి రెస్పెక్ట్ ఇవ్వడం ద్వారా, చంద్రుడు మనసు క్లేదపడకుండా ఉంచేటువంటి వాటి ద్వారా, కుజుడు నీ యొక్క అన్నదమ్ములతో లేదా నువ్వు భూమి సంబంధించిన దోషాలు చేయకపోవడం ద్వారా చక్కటి ఫలితాలు ఇవ్వడము, శుక్రుడు వివాహ సంబంధించిన విషయాల్ని, బుధుడు నీ యొక్క బుద్ధి లేదా నువ్వు పూర్వజన్మలో చేసిన నీ బుద్ధితో చేసినటువంటి పనుల ద్వారా, లేదా నువ్వు రిలేషన్స్లో ఉండేటువంటి రిలేషన్స్ ద్వారా, ఇలా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క భావము నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా వస్తుంది. ఈ కర్మ ఆధారంగా వచ్చినటువంటి ఈ యొక్క గ్రహాలు ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో స్థితి పొందున్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా ఇప్పుడు నువ్వు ఈ జన్మలో నువ్వు కృతజన్మలో చేసినటువంటి కర్మ ఏ రూపంలో నిన్ను నడిపిస్తుంది, దాన్ని నువ్వు అధిగమించాలంటే భగవత్ సంబంధించినటువంటి స్వరూపాలలో నువ్వు ఏ స్వరూపాన్ని నువ్వు ఆరాధిస్తే ఆ కర్మ నుంచి తప్పించుకుంటావు, ఏ గ్రహాన్ని నువ్వు గనక ఆరాధించగలిగితే ఆ యొక్క కర్మ నీకు తొలగుతుంది. నీ మనసులో, నీ యొక్క బుద్ధిలో, నీ యొక్క ఆలోచన విషయాల్లో ఎటువంటి ఆలోచన పరివర్తన నువ్వు తెచ్చుకోగలిగితే నీ యొక్క కర్మ తొలగుతుంది అనేటువంటి చెప్పేదే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం. అంటే దీన్ని బట్టి ఏమిటి, నువ్వు ఎందుకు ఎదగట్లేదు, నీకు ధనయోగం ఏ రకంగా వస్తుంది, రావట్లేదంటే ఎలా చేస్తే వస్తుంది, ఏ దేవతా ఉపాసన చేస్తే వస్తుంది, నీకు బంధువర్గాల్లో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, నీకు ఏ నివాసం అంటే నివాసం
అయినటువంటి గృహం ఎటు ఏ దిశలో అయితే నీకు బాగా కలిసి వస్తుంది, అన్ని దిశలు మంచివే కానీ నీకే దిశ కలిసి వస్తుంది. ఆ రకంగా విద్య, ఉద్యోగము, సంతానము, వివాహము, వివాహ జీవితాలు ఇవన్నీ కూడా ఎవరిథింగ్ చెప్పేది మీ యొక్క జన్మజాతకము. ఈ యొక్క జన్మజాతక ఫలితాలని, గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి మార్గం వైపు నడిపించుకోవాలని నడిపించుకుంటారని నా యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణంగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.